రైతుల సంక్షేమం అభివృద్ధి కోసమే బీజేపీ కృషి చేస్తుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రైతుల ఖాతాలోకి నేరుగా 18000 కోట్ల రూపాయలు జమ చేయడం ద్వారా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం చేసిన వ్యాపార చట్టాలపై ప్రధాని మోదీ వివరించిన తర్వాత రైతులందరికీ పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని చెబుతున్న జీవీఎల్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాపార చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో దానిపైన దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలు దుమారం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా అటు వ్యాపార చట్టాలకు సంబంధించి కానీ అలాగే రైతులకు సంబంధించి వారి అభివృద్ధి కోసం సంబంధించి మళ్ళీ విడతగా దాదాపు 18000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి ఏదైతే డబ్బులు జమ చేశారో దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన ప్రస్తుతం మనతో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా వివరంగా ఈ రాజకీయ వ్యవసాయ చట్టాలకు సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నారు పూర్తిగా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆందోళన చేస్తున్నాయో రాజకీయ పక్షాలు, ఈ అంటే రాజకీయ పక్షాలు చేస్తున్న ఆందోళనకి రైతులు మద్దతు తెలుపుతారని చెబుతున్నారు, కానీ ఈ పరిస్థితి తర్వాత ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి? ఖచ్చితంగా భ్రమలు ఏవైతే కలగజేయడానికి ప్రయత్నం చేశారో కొంతమంది పొలిటికల్ పార్టీస్, వాటిని దూరం చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రధాని మోదీ గారి ఉపన్యాసం ఏదైతే ఉన్నదో రైతుల్ని సంబోధించి ఇది ఖచ్చితంగా మరింత బలం చేకూరుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ అవుట్రీచ్ కార్యక్రమం ఇంతమంది రైతులతో ముఖాముఖిగా ప్రధాని గారు మాట్లాడటం అన్నది మామూలుగా అయితే బహుశా జరిగేది కాదేమో, కానీ ఈ రాజకీయ పార్టీలు చేసినటువంటి వారు పండిన పన్నాగాల కారణంగా కానివ్వండి, ఏదైతేనేం భ్రమలు తొలగించాలని చేసిన ఈ ప్రయత్నం మాకు నిజంగా రైతులకి చట్టాల గురించి అవగాహన కల్పించే పాజిటివ్ దృక్పథంలో నేను చూస్తున్నాను. ఇక ఈ ఆందోళన ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇటువంటి ఆలోచన కానీ ఆందోళన కానీ రైతుల్లో లేదు. ఓన్లీ ఒక రాష్ట్రంలో పంజాబ్లో ఎక్కడైతే పూర్తి స్థాయి ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో వారిలో కొన్ని అపోహలు ఉన్నప్పటికీ ఆ అపోహల్ని దూరం చేసింది ప్రభుత్వం. ఎంఎస్పి వ్యవస్థ కొనసాగుతుంది అని చెప్పినప్పుడు నిజమైన రైతు ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వారు సంతృప్తి చెందారు. సంతృప్తి చెందని వారల్లా పార్లమెంట్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేని పార్టీలు లేదా మరి ఎలక్షన్స్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న పార్టీలు ఏదో ఒక రకంగా మరి బీజేపీ పైన తమ ఆధిక్యం సంపాదించాలని వారు చేసినటువంటి ఒక ప్రయత్నమే ఇది. ఈ ప్రయత్నం ఖచ్చితంగా వారికి బెడిసి కొడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆందోళన కారణంగా రైతుల్లో ఈ చట్టాల గురించి ఇంకా ఎక్కువ అవగాహన, మంచి అవగాహన కలిగే అవకాశం ఉంది. సో కాబట్టి వీరు చేసిన ఆందోళన వలన ఎటువంటి నష్టం రాదు, ఖచ్చితంగా రాజకీయంగా కూడా బీజేపీ లాభిస్తుందని మేము భావిస్తాం. చట్టాలు ఏదైతే చేస్తున్న సమయంలో ఉభయ సభల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి, కానీ ఇప్పుడు అటు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా, ఎలా చూడాలి? ఒక రాజకీయ పార్టీలకి ఒక వారి ఆలోచన విధానంలో ఒక స్థిరత్వం లేకపోతే ఆ పార్టీలు విశ్వసనీయత కోల్పోతాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో ఈ చట్టాన్ని సమర్థించి దీన్ని పక్షాన మరి ఓటు కూడా చేసి ఇక్కడికి వచ్చాక మరి వేరే ఆలోచనలో మాట్లాడటం ఖచ్చితంగా అది కూడా పూర్తి ఫుల్ స్కేల్ అపోజిషన్ కాదు. ఏదో తాము కూడా ఏదో ఈ చట్టాలని వ్యతిరేకించామని ఎక్కడో రికార్డ్ చేసుకోవాలన్న తపన తప్పితే మరొకటి కాదు. రాజకీయ పార్టీలకి విశ్వసనీయతతో పాటు స్థిరత్వం అలాగే దృఢత్వం, తాము నమ్మిన సిద్ధాంతం పట్ల మోదీ గారికి అటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉంది కనుక మేము చేసింది సరైన నిర్ణయం కనుక, రైతులకి లాభసాటిగా ఉండే నిర్ణయం కనుక ప్రధాని మోదీ గారు రైతులతో సంభాషిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఏ ఎండకాగ గొడుగని చెప్పి మరి తమ స్టాండ్ను కనుక మార్చుకున్నట్లయితే మరి వారికి విశ్వసనీయత లోపించే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి కూడా ఏదైతే నేరుగా రైతులకు సంబంధించి వారి ఖాతాల్లోకి మలివెడత డబ్బులు జమ చేశారో ఈ సమయంలోనే వ్యవసాయ చట్టాల గురించి ఇచ్చిన వివరణతో అటు రైతుల్లో పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుందని చెప్పి కూడా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. వీడియో సురేందర్తో శ్రీనివాస్ భారత్.